హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి వెళ్తే ఊరు జనమంతా ఓటు వేయడం అయిపోయాక శివాని ఓటు వేయడానికి వెళ్తుంది ఓటు వేస్తూ పేపర్ని చూస్తూ అమ్మ నువ్వు ఓడిపోవడానికి వీల్లేదమ్మా నువ్వు ఖచ్చితంగా గెలవాలి నువ్వు గెలవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను నా ఓటు నీకే వేస్తానమ్మా అంటూ పేపర్ చూస్తూ బాధపడుతూ అనసూయ గుర్తయిన పువ్వు గుర్తుకు శివాని ఓటు వేస్తుంది ఇక శివాని వేసిన ఆ ఒక్క ఓటుతో అనసూయ గెలుస్తుంది ఇందులో ఏదో మోసం ఉంది అంటూ రాయుడు రీకౌంటింగ్ పెట్టేస్తాడు అయినా సరే అనసూయనే గెలుస్తుంది అనసూయ గెలిచినందుకు రాయుడు ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు అది చూసిన శివాని దేవుని దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించి స్వామి ఆ టైంలో నేను అనసూయ కూతురుగానే ఆలోచించాను కానీ రాయుడు భార్యగా ఆలోచించలేకపోయాను మా అమ్మ గెలవాలని నా ఓటును కూడా మా అమ్మకు వేసి ఆయనను మోసం చేశాను అంటూ శివాని దేవునికి చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది శివాని దగ్గరికి రాయుడు వచ్చి శివాని భుజం పైన చేయి వేసి బాధపడుకు శివాని నీకు ఇష్టం లేకపోయినా మీ అమ్మకు ప్రత్యర్థిగా నిలబడ్డావు ఎప్పుడో ఒకసారి నామినేషన్ నుంచి మధ్యలో దిగిపోతావేమోనని భయపడ్డాను కానీ నా మాటకు విలువ ఇచ్చి చివరి వరకు నిలబడ్డావు కానీ ఒక్క ఓటు తేడాతో మీ అమ్మ గెలిచింది ఆ ఒక్క ఓటు ఎవరు వేశారో కానీ నాకు తెలిస్తే వాళ్ళు నా జన్మ శత్రువు అవుతారు అని రాయుడు తనకు తెలియకుండానే శివాని పైన కోపం పెంచుకుంటాడు రాయుడికు నిజం తెలిసిన రోజున శివాని పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్